హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఏదైతే డిఏ చెల్లింపులు ఉన్నాయో మూడు డిఏలు దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులకు ఫ్లాష్ న్యూస్ తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం రేపు తీపి కవరు చెప్పనుంది మూడు డిఏలకు సంబంధించి అలవెన్స్లు తెలంగాణ ఉద్యోగులకు అక్టోబర్ నుంచి అమలు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం అనమాట బకాయిలు కూడా వాయిదా పద్ధతిలో చెల్లించడానికి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక్కడ ముఖ్యంగా కేంద్ర బకాయిల విషయంలో ఉద్యోగులకు అసంతృప్తి కలిగించిన విషయం అందరికీ తెలిసిందే అయితే తెలంగాణ ఉద్యోగులకు మాత్రం ఏప్రిల్ నుంచి ఇవ్వచ్చని అధికారుల నుంచి సమాచారం రావడం జరిగిందన్నమాట పిఆర్సి ఇక్కడ ఏప్రిల్ మే బకాయిలతో పాటు ఈ డిఏ బకాయిలు కూడా ఇదే ఆర్థిక సంవత్సరంలో ఇస్తారని చెప్పేసి అధికారులు అంటున్నారు రేపే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది వచ్చిన వెంటనే మీకు మరో వీడియో రూపంలో అందిస్తాను ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనే దానికి సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను